హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ నేవీకి సంబంధించి ఎవరైతే అడ్మిట్ కార్డ్స్ వచ్చాయో, అడ్మిట్ కార్డ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి బేస్ చేసుకొని చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్కి ఏంటంటే నేను ఒక మార్క్ టెస్ట్ అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక మార్క్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చాలాసార్లు మనకి ప్రీవియస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ విధంగా మార్క్ టెస్ట్ చేయాలి ప్రతిది కూడా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మన యొక్క వెబ్సైట్ అనమాట, efjaz.comలో వెబ్సైట్లో మీకు క్రియేట్ చేసినటువంటి మార్క్ టెస్ట్. మీకు ప్రతిది కూడా ఏదైనా అప్డేట్స్ కావాలంటే ఇందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మార్క్ టెస్ట్ అనేది ఏ విధంగా చేయాలనేది క్లారిటీగా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీకు ఓకే డేటా అనేది ఉండాలి. మీరు ఇందులో గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ufjaz.com అనేది మనకి, సో ఇది మన వెబ్సైట్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి ufjaz.com అన్లాక్ ది ఫోర్స్ జాబ్ యుఎస్ అని. సో ఇక్కడ చూడండి మీకు ఏంటంటే నేవీ, ఎంఆర్, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఇక ఆర్మీ ప్రతి సంబంధించిన మార్క్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, సో మీకేంటంటే నేను ఎలాగైనా కానీ లింక్ అయితే ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటిది లింక్ ఇస్తాను. ఓకే, మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ చూడండి మీకు డిఫెన్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఇక్కడ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా ఈ విధంగా అయితే ఉండదు. సో మీరు ఒకసారి ఈ వెబ్సైట్లో చూసినా కానీ ఇంత క్లారిటీగా అయితే ఉండదు. సో మొత్తం అయితే డిఫెన్స్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్ గురించి అయితే ఇక్కడ మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడైతే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ టెస్ట్ సంబంధించి క్లిక్ చేశాను. ఓకే, సో ఇలా మార్క్ టెస్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ చూడండి ఏంటి క్వశ్చన్ వచ్చేసి యాసిడ్ రెయిన్ ఆర్ కాస్డ్ బై గ్యాసెస్ అనేసి ఇచ్చడం జరిగింది. అయితే మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే మీకు ఒక్కసారి వచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఒకసారి మీరు రాశారనుకోండి, ఇది మార్క్ టెస్ట్ అనేది ఫుల్ ఆఫ్ అనమాట, 50కి రాయాలన్నమాట. ఈ 50 రాశారనుకోండి మళ్ళీ వచ్చి మీ మళ్ళీ ఏం చేస్తారంటే రాంగ్ అయితే మీకు ఉన్నాయి. ఓకే, రాంగ్ అయితే ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి మళ్ళీ రాయండి, ఎందుకంటే మీకు ఆప్షన్స్ అనేది ఒకే దగ్గర ఉండదు, మొత్తం ఏంటంటే ఆల్టర్నేట్గా చేంజ్ అయిపోతాయి అనమాట. కాబట్టి మళ్ళీ మీరు రాస్తారనుకోండి మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఎంత గెయిన్ చేస్తున్నారు. సో అలా ఒకేసారి ఒకే టెస్ట్ని 3 టైమ్స్ రాయండి. ఓకే, థర్డ్ టైంకి వచ్చేసరికి మీకు 50 out of 50 రావాలి. ఓకే, సో ఆ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. సో అలా ఉండడం కోసం చేశాను. సో వచ్చేసి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫైవ్ అటెంప్ట్ చేశారు, 5 అటెంప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కాదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీరియస్గా సిన్సియర్గా చదువుతున్నప్పుడు, సో మీకు మొత్తం కూడా స్టడీ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఏం చేస్తారని అంటే ఒక మార్క్ టెస్ట్ అనేది చేయండి. ఓకే, 50కి 50 అటెంప్ట్ చేస్తేనే మీరు సబ్మిట్ చేయవచ్చు. ఓకే, ఆప్షన్ అనేది నేను పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ ఆల్ ఆఫ్ ది ఎబో అని క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఇలా నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాతకి మీరు ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఓకే, లేదు అని అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది సరే, సెకండ్ క్వశ్చన్ అనేది. సో ఈ ఒక సెకండ్ క్వశ్చన్ అనేది నేను అటెంప్ట్ చేయకుండా ఏం చేశానంటే నెక్స్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అంటే మీరు ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయలేదు అని వస్తుంది. ఓకే, నేను చెయ్యను అనుకున్నాను అనుకోండి, ఓకే అని క్లిక్ చేశాను. ఓకే, థర్డ్ క్వశ్చన్కి వచ్చేసాను. లేదు నేను సెకండ్ క్వశ్చన్ కావాలనుకున్నాను అనుకోండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు. ఓకే, సో లేదు వద్దు అనుకుంటే థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ ఒక మీకు ఈ యొక్క డైలాగ్ బాక్స్ అనేది చూపించడం జరుగుతుంది. అందులో ఏంటంటే మీరు ఖచ్చితంగా థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం అనుకుంటున్నారా, సెకండ్ క్వశ్చన్ సబ్మిట్ చేయలేదు అని చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఏంటంటే థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తాము. సో థర్డ్ క్వశ్చన్లో కూడా మీరు ఏం చేశారంటే కొన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వచ్చినటువంటి క్వశ్చన్కి మీరు ఏంటంటే ఆన్సర్ అనేది ఫిలప్ చేయాలి. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా నేనేంటంటే ప్రీవియస్ అనమాట, ప్రీవియస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ నేను ఇంకా పరంగా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, సో క్వశ్చన్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, బట్ కాకపోతే మీకు మార్క్ టెస్ట్ పరంగా ఇస్తే మీరు చదువుకున్న దానికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి ఏంటంటే దానికి రిలేటెడ్గా అయితే ఒకసారి ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు చదివిన దానికి ఎంత మీరు న్యాయం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, సో ఆ విధంగా అయితే నేను ఇవన్నీ కూడా మీకు అయితే ప్రిపేర్ చేశాను. సో నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఒక టాపిక్ తీసుకొని చాలా వీడియోస్కి అయితే చేయడం జరిగింది. ఆ వాటి యొక్క వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అయితే చూడండి. ఇప్పుడు నేను చేస్తున్నానంటే 50 సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సో నేను అంటే 50 50 కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. ఓకే, నేను ఏదో మీకు చూపించడం కోసం అనేసి 50 out of 50 అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఎన్ని కరెక్ట్ చేశాను ఎన్ని రాంగ్ చేశాను ప్రతిదీ కూడా ఏంటంటే నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మొత్తము మనం ఏదైతే 50 out of 50 అనేది మనం అటెంప్ట్ చేసిన తర్వాతకి. ఓకే, సో కాబట్టి ఏంటంటే మీరు కూడా ఏంటంటే నేనైతే ఏదో పెట్టేస్తున్నాను. ఓకే, ప్రస్తుతం మీకు చూపించడం కోసం ఒక ప్రాసెస్ అనేది తెలియడం కోసం అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏంటంటే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి మీకు ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే,
కాబట్టి నేను ఎన్ని అటెంప్ట్ చేశాను, అదేవిధంగా ఇక్కడ ఎన్ని కరెక్ట్ అయ్యాయి ప్రతిది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇంకా ఫ్యూచర్లో మనం ఏంటంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో ప్రస్తుతానికైతే మాక్ టెస్ట్ మాత్రమే. ఓకే, ఫ్యూచర్లో ఆన్లైన్ కూడా పెట్టేస్తాము. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తున్న తర్వాతకి మీకు ఇదే యూజ్ అయితే ఉంటుంది. సో నార్మల్గా వచ్చి డైరెక్ట్ అటెంప్ట్ చేసాము, ఇప్పుడు నేను ఏదైతే డైరెక్ట్ సెట్ చేసుకుంటున్నాను చూసారా, ఏదైతే ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకుంటామంటే కాదు అలా. సో కాబట్టి ఏంటంటే లాస్ట్కి చూడండి, 50 క్వశ్చన్కి వచ్చిన తర్వాత మనకి సబ్మిట్ ఆప్షన్ వచ్చింది. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇలా సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతకి నాకు 14 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నేను ఏదో ఒకటి పెట్టేశాను. ఓకే, 14 పాయింట్స్ వచ్చాయి, ఎన్ని 50కి. ఓకే, ఇక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్స్ అయితేనేమో ఈ విధంగా చూపిస్తుంది చూడండి. ఓకే, రైట్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో. అదే రాంగ్ అయిందనుకోండి ఇక్కడ మనకి రెడ్ మార్క్ వస్తుంది. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ అనేది రాంగ్ అయిపోయింది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఎన్యూసిఎల్. ఓకే, సో ఇక్కడ ఏంటి పైన నేను పెట్టిన క్వశ్చన్ సెకండ్ ఆన్సర్ చూసారా, అది బేసిక్ అనమాట ఆప్షన్ వచ్చేసి, అది కరెక్ట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా అయితే మీరు అయితే మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తుండండి. ఇంకా నేను చాలా కూడా ఉంటాయన్నమాట, సో చాలా క్వశ్చన్స్ కూడా చేశాను దీనికి సంబంధించి. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్మీ జీడీ ట్రేడ్స్మెన్స్ మాక్ టెస్ట్ అని ఉంది సరే, సో దీన్ని క్లిక్ చేస్తారనుకోండి మీకు ఆర్మీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అయితే వస్తుంటాయి. సో కాబట్టి మీరు చేస్తూ ఉండండి. ఓకే, సో ఇలా మీరు చేస్తుంటే ఏంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట, ఎంత మీ స్టాండర్డ్ ఏంటి, ఇప్పటివరకు ఎంత చదివారు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో కేవలం మీకోసం మాత్రమే ఇవి అయితే చేయడం జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా, ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఇన్ టైంలో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేటివ్ మార్కింగ్ అయితే నేనైతే పెట్టలేదు, కేవలం మీకు ప్రాక్టీస్ ఉండాలన్న ఒక అవగాహనతో. సో కాబట్టి ఏంటంటే మీరు ఎన్ని తప్పు అవుతున్నాయి, ఎన్ని రైట్ అవుతున్నాయి, మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే మాక్ టెస్ట్ ఉందో సార్, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది ఫాలో అవ్వచ్చు. ఓకే.